నమస్తస్యై 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 నమో నమః. అందరూ చెప్పండి, ఆర్యావర్తాయై చ విద్మహే రత్న గర్భాంతర స్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్ పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః, భారతమాత్రే నమః, మాతాపితృగురుభ్యో నమః. హరిహి ఓం. ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం, ఘట్టం ఏమిటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ వ్యక్తినైతే నేను కావాలని చాలా ఆరాటపడ్డానో ఆ మహావ్యక్తిని, ఆ ధైర్యశాలిని, ఆ ధీశాలిని ఇక్కడ చూడగలగడం నా అదృష్టంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి, గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి జట్టి కుసుమకుమారి గారికి నేను ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి యోధానుయోధులు, మహానుభావులు, ఆదరణీయులు, నాకంటే వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పూజ్యులు అందరికీ రేపటి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ, నా ఎదురుగా కూర్చున్నటువంటి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి బాబాయిలకి, పెదనాన్నలకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, మేనల్లుళ్ళకి, మేనగోడళ్ళకి అందరికీ మరోసారి నా శుభాకాంక్షల్ని నమస్కరించుకుంటూ తెలియజేసుకుంటున్నా. కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మన పెద్దలు మనకు నేర్పించినటువంటి గొప్ప సంస్కృతి ఇంటి ఆడబడుచుకి గౌరవం ఇవ్వడం. ఇంతమంది వేదిక మీద ఒక్క ఆడబడుచును కూర్చోబెట్టి దీపం వెలిగించే అవకాశం ఇచ్చారు అంటే అది నా పుట్టింటి వారు నాకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ మరోసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇందాకే కుసుమకుమార్ గారు అనేక విషయాలు చెప్పారు. నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, పలానా కేజీఎఫ్కి వెళుతున్నాను అని అనగానే, కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది కదండి అన్నారు. నేను సినిమాలు చూడనమ్మా, కేజీఎఫ్ ఏమిటి అంటే అదేనండి, కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా కదా అంటే, ఇంచుమించుగా అలాంటి దానికే వెళ్తున్నానమ్మా అన్న. ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు. ఏం లేదండి, భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి యొక్క కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే, నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు, అతనిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడంలా. ఎందుకంటే అంతకుముందు ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు రాత్రిపూట వింటూ ఉండేదాన్ని. చాలామంది మిత్రులతో కూడా అన్నాను, ఇది అతిశయోక్తి కాదు. ఈ మధ్యన ఆ ప్రసంగాల కంటే కూడా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను నాన్న. ఇది నేను అతిశయోక్తి కాదు, అభినందనలు, ప్రేమాశీస్సులు. ఎందుకంటే ఒక పేపర్ చూడకుండా ఎక్కడెక్కడో అంశాలను తాను గుర్తుపెట్టుకుంటూ మాట్లాడే తీరు, స్పాంటేనియస్గా ప్రెస్ వాళ్ళు అడిగేటప్పుడు తను సమాధానాలు చెప్పేటటువంటి వైనం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ముచ్చటని కలిగించింది. అటువంటి రేవంత్ రెడ్డి గారు, వారి పక్కనే సోదరులు కోమటరెడ్డి గారు, ఇత్యాదులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఇవాళ మనది, ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషనే కాదు. కమ్మ అనేటటువంటిది ఒకే ఒక్క ముక్కలో నేను ముగిస్తాను, ఇది కులం కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక యూనివర్సిటీ. కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడుకలో తొలగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు. అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు. ఈ మధ్య కాలంలో రెండు రాష్ట్రాల్లో కూడా
తెలివి తక్కువతనంతో